క్రీస్తునందు ప్రియమైన దేవుడి బిడ్డలకందరికీ ప్రభు పేట నా వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారని గ్రహిస్తున్నాను, నమ్ముతున్నాను. ఎందుకంటే ఏ మూల మరి ఎవరు ఎలాగున్నారో, ఏ జ్వరాలతో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఇక దేవునికి అప్పు చెప్తున్నాం. ఎందుకంటే చాలా భయంకరమైన దినాలలో మరి మనం ముందుకెళ్తున్నాం. దేవుడే మనం కాపాడాలి, ఆయన కృప మీ అందరి మీద ఉంటుందని నేను గ్రహిస్తున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను కూడా. సరే, ఈరోజు మన కొరకు ఒక వాక్యాన్ని మీకు చూపించి మీ కుటుంబాలన్నిటి కొరకు ప్రత్యేక ప్రార్థన చేయుట కొరకే ఈ సమయాన్ని మనం కేటాయించుకున్నాం. 62వ కీర్తన 11వ వచనాన్ని ఈరోజు మీ ముందుంచాలనుకుంటున్నాను. ఇలాగ రాయబడి ఉంది, 62వ కీర్తన 11, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, రెండు మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి ముందు నిన్ను ధైర్యపరచడానికి నేను ఈరోజు మీకు ఇస్తున్న మాట వాగ్దానం, బలమైన దేవుడు మనకున్నాడు. వ్యక్తిగతంగా చెప్పుకోవాలంటే బలమైన దేవుడు నీకున్నాడు, నీ కుటుంబానికి ఉన్నాడు. ఆ విషయంలో మనం మర్చిపోక్కలేదు. మనము యాశగ్రంథంలోకి వెళ్తే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అనే మాటలు మనకి వినపడతాయి. పుట్టబోయే ఆయన గురించి మనకి వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయన బలవంతుడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. సరే, సో ఇక్కడ దావీదు జీవితంలో దావీదు పేదవాడు కాదు. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారు, వాళ్ళ బలం దేని మీద, దేనికి అంటే వాళ్ళు బలవంతులని దేని బట్టి హర్షిస్తున్నారు, లేకపోతే దేని బట్టి వాళ్ళు గర్విస్తున్నారంటే కొంత ధనము వాళ్ళకు ఉందనుకోండి, కొన్ని ల్యాక్స్, కొన్ని లక్షల రూపాయలు కానీ, పొలాలు కానీ, కట్టబడిన ఇల్లులు కానీ, లేక ఏదైనా ఉంటే నాకేంటయ్యా, నాకున్నటువంటి ఆధారాలు, నాకున్న బలాలు నీకు తెలుసానని. మరి దావీదు ఇందులో ఏమైనా తక్కువవాడా? తనకి ఏమీ లేవా, ఆస్తులు ఏమీ లేవా? సొలొమోను మందిరం కట్టినప్పుడే బోళ్ళంత ధనాన్ని ఇచ్చినటువంటి మనిషి అతను కదా. కానీ ఎప్పుడు కూడా ఆయన ధనాన్ని దేవుడి కంటే ఎక్కువ ప్రేమించలేదు, అదంతా పక్కన పెట్టాడు. ఎప్పుడు కూడా అతడు ఒక ధనవంతుడిగా కూడా కనబడటానికి ఇష్టపడలేదు, కానీ భక్తుడిగా కనబడటానికి ఇష్టపడ్డాడు దావీదు. ఒక మంచి భక్తిపరుడిగా మీరు గమనించండి, రాజు అయినప్పటికీ ధనవంతుడిగా ఎక్కడ కూడా కనబడటానికి దావీదు ప్రయత్నాలు చేయలేదు, కానీ ఒక మంచి భక్తిపరుడిగా కనబడటానికి ఆయన ప్రయత్నం చేశాడు. సో ఇప్పుడు ఈ మాట ఈ వ్రాయబడిన సందర్భంలో ఒక్కసారి దావీదు ఏమైనా ప్రశాంతంగా ఉన్నాడా, లేక నెమ్మదిగా ఉన్నాడా, ఏమీ గొడవలు లేకుండా ఉన్నాడా? కాదండి, అప్పటికే కుమారుడు ద్వారా అతనికి ఒక లేనిపోయిన గొడవ, అంటే దావీదుని చంపేసి రాజునవ్వాలని సైన్యమంతటిని తన వైపు తిప్పుకున్నాడు, జనంగాని తన వైపు తిప్పుకున్నాడు. కానీ అలాంటి టైంలో కూడా దావీదు ఎంతో ప్రశాంతంగా ఈ 62 కీర్తన మొదటి మాట మీరు చూస్తే, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది. ఎవరు చెప్పగలరు ఈ మాట? నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా ఎత్తైన కోట. అన్ని కూడా ఆ కీర్తన మీరు 62 కీర్తన అంతా చదివితే మీరు చాలా ధైర్యవంతులు అవుతారని నా నమ్మకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దావీదుకి ఒక స్వరం వినపడింది ఏంటనంటే, నువ్వు అబ్షాలోమును నీ మీద తిరగబడినా, లేకపోతే ఇంకోటి నీకు ఈ యొక్క కష్టములన్నీ నీ వెనకాల వచ్చినా నేనున్నాను, బలము నాది, అనగా నీ కొరకు ఒక బలమైన వాడు నీ పక్కన ఉన్నాడు, అన్నిటినీ నేను చూసుకుంటాను. అది రెండుసార్లు అనగానే 1, 2, 3 అంటాం కదా. ఈ 1, 2, 3 అనేది ఏంటంటే కాయపరచడానికి అనే మాట, అర్థమవుతుందా? అంటే నేను నీకు బలంగా ఉంటాను అనేది ఒక కాయపరిచే మాటగా దావీదుకి దేవుడిస్తున్నటువంటి వాగ్దానంగా మనం చూస్తున్నాం. తన ప్రజలకు సహాయం చేసే సామర్థ్యము మన దేవుడికి మాత్రముంది. రెండోది ఇష్టము కలిగిన. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు చేతులు జోడించి నేను మరీ మనం చేస్తున్నాను. దినాలు బాగోలేదు కనుక ఇప్పుడు నువ్వు దేవుడికి ఎంత ఇష్టంగా బతకటానికి ప్రయత్నం చేస్తావో, మార్చుకోవాల్సినన్నీ మార్చుకుంటూ దేవుడికి ఎంత ఇష్టంగా బతుకుతామో, ఆయన ఎవరినైతే ఇష్టపడతారో తన బలాన్ని ఆయనకి ఇస్తాడు. ఏంటి బలము, కండబలం అనుకుంటున్నారా? కాదండి, దేవుడు మన వెనకాల ఉంటే ఒక బలం, ఏదైనా ఒక ధనవంతుడు మన వెనకాల ఉంటే ఆడికి పలానోడు ఉన్నాడు లేరా అది చూసుకుని ఆయన బలం, లేదా ఆయనకి రాజకీయవేత్త ఉన్నాడు వెనకాల అది చూసుకుని ఆయన బలం, ఇలాంటి మాటలు అనేవారు ఉంటారు కదా. అంటే ఒక వ్యక్తి మన వెనకాల ఉన్నప్పుడు మనం కొంచెం అతిశయంగా మాట్లాడితే వెంటనే అంటారు తన వెనకాల ఒక బలం ఉందిలే అందుకని అలా మాట్లాడుతున్నారంటారు. కానీ దావీదు వెనకాల లోకంలో ఉన్న ఎవరిని కోరుకోలేదు, కానీ ఒక దేవుణ్ణి. అందుకని యిర్మీయా ప్రవక్త 17:5-7 వచనాలు మీరు చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, ఏంటంటే మనుషులను ఆధారం చేసుకుని యెహోవా మీద నుండి తన మనస్సును వెళ్ళగొట్టుకున్నవాడు, అక్కడ ఒక మాట అంటాడు, అరుహ వృక్షమును పోలియున్నాడు, అనగా ఒక ఎండిపోయిన నేలలో ఒక పొద లాంటిది,
అది పొదలు ఎవరికి అవసరం లేదండి, భయం కూడా నాది ఏముంటాయో ఏంటనేది. అరుహవృక్షం అనగా పనికిరానిది, పనికిరాని చెట్టు. కానీ ఆ కిందకి వెళ్ళినప్పటికీ అంటున్నాడు, యెహోవాను నమ్ముకున్నవాడు. ఒకసారి ఆ మాట నేను చదువుతాను 7వ వచనంలో, మీరు చదవండి ఆ రెఫరెన్స్ కూడా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. దేవుని మీద ఆధారపడిన వాడు, దేవుని అనుకున్నవాడు ఒక బలంగా ఉంటాడంట. ఎందుకంటే యెహోవానికి ఆశ్రయంగా ఉండడు, దేవుడే వానికి ఒక బలంగా ఉండును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త మీరు గమనించండి. బలము నాదన్నాడు కదా, అంటే ఒక శక్తి, బలం అంటే శక్తితో కూడింది. అది కొంతమందికి ధనశక్తి, కొంతమందికి ఇంకో శక్తి, కొంతమందికి ఉద్యోగ శక్తి, ఇట్లా చూసుకునే కదా గర్విస్తున్నారు. కానీ దావీదు అనేది ఏంటంటే, బలము నాకున్న బలము నా దేవుడు. అందుకని కదా కీర్తనలు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మరి ఇక్కడ ఏంటి, ఎక్కడెక్కడుంది ఆయనకి బలం, ఎందులో మన దేవుడు ఎందులో బలవంతుడు అని అంటే, లూకా సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది, స్వస్థపరచు శక్తి ఆయనకుండెను. స్వస్థపరచు శక్తి ఆయనకుండెను. అక్కడ ఆ స్టోరీ అంతా మీకు తెలుసునండి. ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని తీసుకొస్తారండి అక్కడికి. అక్కడ గదిలో ఖాళీ లేకపోతే పెంకులిప్పి యేసు ప్రభు వారు ముందు ఉండేలాగా పెడతారు ఆ మనిషిని. కానీ అక్కడ ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు, పరిసయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, అంటే దేవుడంటే ఇష్టపడేవారు ఉన్నారు, విమర్శించేవారు ఉన్నారు. అలాంటి సందర్భంలో ఒక పక్షవాతం కలిగిన వాడిని పెంకులిప్పి ఆయన ముందు పెడతారు. అక్కడ మాట వాడబడుతుంది, స్వస్థపరచు శక్తి ఆయనకుండెను. శక్తి అనగా స్వస్థపరిచే బలం ఆయనకుంది. అంటేనే ఆ మంచం మీద నుంచి దింపటానికైనా లేట్ అయ్యిందేమో, కానీ దేవుడు అతనిని బాగు చేయడానికి కొంచెం కూడా లేట్ అవ్వలేదు. మరలా అతడు తన కాళ్ళతో తను నడిచి వెళ్ళిపోతున్నట్టుగా కనపడుతుంది. కనుక స్వస్థపరిచే బలము ఉన్న దేవుడు. తర్వాత రోమా పత్రిక 16:27లో పౌలు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఒక పెద్ద చదివిన ఒక మర్మం ఉంది, ఆ మర్మము ఏంటనంటే ప్రజలను స్థిరపరిచే శక్తి ఆయనకున్నది అంటాడు. ఆయన ప్రజలను స్థిరపరిచే శక్తి. అర్థమవుతుందా? ఒకటి, స్వస్థపరిచేటువంటి శక్తిమంతుడు. రెండోది, కుటుంబాలను కానీ జీవితాలను కానీ మనుషులను కానీ స్థిరపరిచే శక్తి కలిగిన దేవుడు. తర్వాత 3వ రిఫరెన్స్లో ఎఫెసీ పత్రిక 3:20లో మనము అడుగు వాటిని దయచేయే శక్తి కలిగిన వాడు. అర్థమవుతుందా? మనము ఏదేదో అడుగుతాం కదా దేవుణ్ణి, మనం అడుగుతున్నది దయచేసే శక్తి. ఇప్పుడు కొంతమంది కొన్ని ఇవ్వలేరు, అది నా వల్ల కాదమ్మా, ఎవరైనా ఆశ్రయించు, అయా పలానా సహాయం కావాలి అని వెళ్తే నేను ఇవ్వలేను, నేను చేయలేను అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. దేవతలు అవని దేవుళ్ళు అవని మనకు అది అనవసరం. కానీ మన ప్రభువు మనకు ఉన్నాడు కదా, ఆయన మనం ఏది అడిగినా దయచేయగలిగిన శక్తిమంతుడు. ఆయన అంత బలవంతుడు ఆయన. అంటే ఆయన చేయలేనిది లేదు, నేను ఇది నా వల్ల కాదు అనేది లేదు. ఇక్కడ నేను ఆగుతున్నాను, ఇంకొక 2-3 పాయింట్లు నేను వచ్చే బుధవారం చెప్తాను మీకు. కానీ నేను ఇదే పాయింట్ని కంటిన్యూ చేస్తూ, బలమైన దేవుడు ప్రజలకున్నాడు. ఆయనకి తన ప్రజలకు తన బలాన్ని ఇవ్వగలిగిన, తన బలాన్ని చూపించగలిగిన సామర్థ్యత ఆయనకుంది, సహాయం చేసే సామర్థ్యత. అయితే ఒకటి ఏంటంటే, మనల్ని ఆయన ఇష్టపడాలి. అలాగ ఎప్పుడైతే ఇష్టపడతాడో, నీవు ఒకటి, నువ్వు ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా వేర్లు తన్నుకొని ఉంటావు, అంత బలంగా కాపాడతాడు. రెండోది, ఒకవేళ నువ్వు ఏదైనా బలహీనంగా ఉన్న, అనారోగ్యంగా ఉన్న, స్వస్థపరచు శక్తి కూడా ఆయనకు ఉందండి. నిజమండి. కనుక ఎంతసేపు ఇప్పుడు ఆయన మీదే ప్రార్థన, మనకి ఎక్కడ తొందరలు ఉన్నా ప్రార్థన, మేము కూడా అదే చేస్తున్నాం. మూడోది ఏంటంటే, స్థిరపరిచే శక్తి ఆయనకు ఉంది. రోమపత్రిక 16:27లో మరి స్థిరపరిచే శక్తి. ఈరోజు మన జీవితాలు అసలు ఏంటో, రేపన్నది ఎలాగో, వచ్చే నెల ఎలాగో, పై నెల ఎలాగో, అసలు ఉంటామా, ఏమైపోతాము, చాలా డిస్టర్బెన్స్ అయిపోతున్నామండి, డిస్టర్బ్ అయిపోతున్నాయి జీవితాలు. ఈ యొక్క ఆందోళన తొలగించాలంటే, అలలపైన ఆందోళన తొలగించిన దేవుడు, తుఫాన్ ఆందోళన తొలగించిన దేవుడు ఇప్పుడు నీకు నాకు చాలా అవసరం. ఆయన ఉంటేనే ఈ ఆందోళన నుంచి మనం బయటికి రాగలుగుతాం, భయపడే జీవితం నుంచి బయటికి రాగలుగుతాం. తర్వాత, మనం అడుగు వాటిని ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఆయన. నువ్వేం అడిగినా ఇవ్వగలుగుతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో తను ఎన్నుకున్నలేగా, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది అన్నట్టుగా, ఇప్పుడు మన జీవితంలో మన నమ్మకము దేవుడి మీద పెరిగితే, దేవుడి మీద నీ నమ్మకము పెరిగే కొలది, నీ భక్తి పెరిగే కొలది, తన బలం నీకు ఇవ్వబోతున్నాడు ఆయన.
బలమైన దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు, బలమైన దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు, బలమైన దేవుడు ఒక ఏర్లు తన్నిన చెట్టు ఎలాగుంటుందో అలా ఉంచబోతున్నాడు. అంతేకాదు నువ్వు అడిగినా కూడా నీకు ఇవ్వటానికి ఆయన దగ్గర బలం ఉంది, ఆయన దగ్గర శక్తిమంతుడు. కనుక ఈ విషయాలు గమనించుకున్నప్పుడు తప్పకుండా మనకు ఒక బలమైన ఆధారం ఉంది. అది ఆ ఆధారం మనకు సాయం చేయాలంటే మన ప్రాణం దేవుని మీద ఆనుకుని మరి దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది అన్నట్టుగా నమ్మండి దేవుణ్ణి. దేవుడు ఎక్కువ పెరగండి. బలమైన దేవుడు మీ కుటుంబాలకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ప్రార్థన చేద్దామా. మా ఘనత ప్రేమ కలిగిన ప్రియమైన మా తండ్రి, చాలా చాలా పరిస్థితులు రోజు రోజుకి ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్లో నేను మా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు ఇంకా చూస్తుంటే ఆయా జిల్లాల్లో కూడా చాలా వేల సంఖ్యలో ఈ భయంకరమైన కరోనా వ్యాధి వైరస్ చాలా ఇబ్బంది పెడుతుంది. నైనా చాలా భయంతో కూడిన బతుకులు అయిపోతున్నాయి. ఏ జ్వరం వస్తుందో, ఏ జ్వరంకి ఎక్కడ ఎవరు ఎదవుతున్నారో కూడా తెలియని పరిస్థితులలో ఉంటుండగా దుఃఖాలు విచారాలు బాధలు కష్టములు ఉన్నటువంటి కుటుంబాలు ఉంటున్నాయి. మీరు ఆదరించాలనే ప్రభు ప్రార్థన. ఎవరికి వారు అక్కడ మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు నైనా దయచేసి ప్రార్థన కంటే ఇప్పుడు ఎక్కువ ఆయుధం మాకు ఏది లేదు తండ్రి. మా దగ్గర ఇంకే ఆయుధాలు లేవు, ఒక ప్రార్థన అనే ఒక ఆయుధం తప్ప. అట్టి ప్రార్థన ఎవరు విస్మరించకుండా ఎక్కడ భక్తులు తగ్గకుండా మైన పెంచండి. దయచేసి వెంటనే భయము తగ్గించండి నాయన. మనుషుల మీదకి వెళుతుంది నైనా, ప్రతి ఒక్కరిని తాకుతుంది అన్నట్టుగా ప్రభా నైనా, ఎంతమంది మీదకి ఇది వెళుతుందో ఆపండి నాయనా. తట్టుకునే శక్తినివ్వండి. ఎవరికైనా జ్వరాలు వచ్చినా ఏదో వచ్చినా తట్టుకునే శక్తినిచ్చి మీరు బలము మీ శక్తి మీ కృప అనుగ్రహించమని కోరుతున్నా. దయచేసి నైనా మీ చిత్తాన్ని కప్పి చెప్తున్నాం. ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి. భయము ప్రమాదము అపాయము మరణాలు దుర్వార్తలు ఏ ఇంట్లోనూ వినబడకూడదు అనేది మేము ప్రార్థిస్తున్నాం. సాతాను పనిచేస్తుంటుండగా దుష్టశక్తులను బంధించి మీ యొక్క అభిషేకం అందరి మీద ఉంచమని కోరుతున్నాను. మగవారు ఆడవారు పిల్లలు పెద్దలు పసిపిల్లలు ఉన్నాయని బాలింతరాలు గర్భిణీ స్త్రీలు ఆ గర్భఫలాల్లో ఉన్నటువంటి ఆ శిశువులకి కూడా ఏ హాని లేకుండా చేయండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలివారు దీవించి స్వస్థపరుస్తూ శక్తినిస్తూ ముందు తీసుకెళ్ళండి. ఇనిన వాక్య ప్రకారము నా వెనకాల నా దేవుడు నాకు ఒక బలంగా ఉన్నాడని ఒక ధైర్యంతో కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ముందుకెళ్ళటకు సాయం చేయండి. మళ్ళీ మేము మందిరంలో కలుసుకునే వరకు మీ కృప అనుగ్రహిస్తూ ప్రతి ఇళ్ళుని మీరు కాపాడి దయా దీవెన ప్రేమ ఇస్తూ శుభదినాలు పుట్టినరోజులైనా వివాహ దినాలైనా ఇంకొక సంవత్సరాలకు వెళ్తున్నప్పుడు ప్రభు వారికి ఆనందాన్ని ఇవ్వండి. కానీ అన్నిటికంటే ఎక్కువగా నేను ముందు ఈ భయంకరమైన దినాల నుంచి ప్రతి కుటుంబాన్ని కాపాడుతూ మరొక వారంలోకి మేము వెళ్తుంటుండగా మీ శక్తి మీ బలం మీ కృప ఇచ్చి అవసరతలన్నీ తీర్చి ఏ ఆందోళన లేని జీవితం ఇస్తూ మీ కృపాక్షేమాలు అందరికీ ఇమ్మని యేసునామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తం జయం, ప్రవేశ రక్తం జయం, ప్రవేశనాం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. పరమతండైన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి అత్యంత కృప పరిశుద్ధాత్మ అభిషేకం మనందరికీ సదా తోడుగా ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రత్యేక ప్రకటనలు ఏమి లేవు, కానీ మరి కొంచెం చాలా వాతావరణము కొంచెం భయంగా ఉంది. అందరినీ ఒక చోట చేర్చటము కొంచెము మాకు కూడా ఆందోళనగా ఉంటూ జ్వరాలు ఒక ఇంట్లో ఒకరు జ్వరం వస్తే అందరూ ఆగిపోతూ ఉంటారు. కనుక ఈ వారం కూడా కొంచెం ఆన్లైన్లోనే పెడదాం అనుకుంటున్నాం. కనుక ఈ ఆదివారం కూడా ఆన్లైన్లో పెట్టి ఇంకా అక్టోబర్ వస్తుంది మనకి, అక్టోబర్ నెల సంస్కార వారంతో ఇంకా మనం కంటిన్యూ అవుదాం. చివరి వరకు కూడా అనగా ఇంకా రెండే ఇంకా మూడే మూడు నెలలు ఉంది, మా ఉంటే 12 వారాలతో సంవత్సరం అయిపోతుంది. కనుక అక్టోబర్ అంటేనే మనకి ఎంతో ఇష్టమైన నెల, ఉపవాస కూటాల నెల. కనుక కొంచెం దేవుడు మనల్ని అందరినీ కాపాడేలాగా మీరు ప్రార్థన చేయండి. సంస్కార వారం నుంచి మనం ఇక ఆరాధన కంటిన్యూ చేద్దాం. ఇంక ఈ 2 వారాల నుంచి ఈ వైరస్ ఫీవర్ అధికంగా ఉంది, కనుక మీరు ఇళ్ళకాడే ఉండండి. దయచేసి ఏం ఆందోళన చెందొద్దు, భయపడొద్దు. ఈ కరోనా వైరస్ కొరకు ఎక్కువ ప్రార్థన చేయండి. ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ధైర్యంగా ఉండండి. రేపు ఆదివారం కూడా 10 గంటలకి ఆన్లైన్ ద్వారా ఆరాధనలు పాల్గొనండి. ఓకేనా? అందరూ అందరి కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ చేయండి. ఓకే, అందరికీ వందనాలు.